రాష్ట్రంలోని దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం దళిత బంధు పథకం చేపట్టిందని ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి చెప్పారు. హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బంధు లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. సదస్సులో దళిత బంధుపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎవరి మీద ఆధారపడకుండా బతికిన నాడే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అవుతుంది, మరి ఈ కుటుంబాలు బాగుపడినట్టు అవుతుందని చెప్పి రాజ్యాంగాన్ని రాసిన సృష్టికర్త, రాజ్యాంగాన్ని తయారు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రచించిండో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరు కూడా మాట్లాడటోలే, స్పీచ్ ఇచ్చటోలే, ఓ అంబేద్కర్ విగ్రహం పెట్టడోలే, ఇందాక మనం అన్నట్టు దండలు వేసటోలే తప్ప ఎవరు వారికి వారు చేసిన దాఖలాలు లేవు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలోనే ఎవరికి రానటువంటి ఆలోచన, భారతదేశంలోనే మరి ఇట్లాంటి స్కీమ్ ఒక